దేవుని పరిశుద్ధనామాన్ని స్తోత్రం గాక ప్రతి దినం దైవ సన్నిధి కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమున అపోస్తుల పౌలు గారు కోరింది సంఘాన్ని రాసిన మధుర పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం మన ప్రభువుని యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు దేవుని వాక్యంలో చక్కని మాటను మనం చూస్తున్నాం తన కుమారుని సహవాసం అనే మాట మనం చూస్తున్నాం దేవుడు మనందరిని కూడా లోకము నుండి చీకటిలో నుండి పాపము నుండి మన ఆయన మహిమ కొరకు పిలుచుకున్నాడు మనందరం దేవుని చేత పిలవబడినటువంటి వారమే దేవుని చేత పిలువబడినటువంటి మనము మన జీవితాల్లో దేవునితో సహవాసం చేయవలసిన వారమే ఉన్నాం దేవునితో సహవాసం చేస్తే మనం కలిగే ఫలితాలు చాలా అద్భుతమైన రీతిగా ఉంటాయండి చాలామంది లోక సంబంధమైన సహవాసాలు కోరి పడైపోతున్నారు కానీ దేవునితో సహవాసం చేసే ఏ ఒక్కరు కూడా వారి జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు అనుభవించేవారుగా ఉంటారు కాబట్టి ఈ రోజున మన దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే ఆయన కుమారుని యొక్క సహవాసం కొరకు దేవుడు మనం పిలుచుకున్నాడు కనుక ఆయనతో సహవాసం చేయడం వల్ల మనకు వచ్చే ఫలితాలు మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో యవహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినాం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడల మనం అన్యోన్యమైన సహవాసం కలిగిన వారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచినప్పుడు దేవునితో అన్యోన్యమైన సహవాసం గలవారుగా ఉంటామంట అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము మన ప్రతి పాపనుడు కూడా మన పవిత్రులుగా చేస్తుంది దేవునితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోని మన సహవాసం చేసినట్లయితే మన జీవితాల్లో మనము పవిత్రులుగా ఉంటాం అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే దేవుని వాక్యలో చక్కని మాట ఏముందో మనం ఆలోచన చేస్తున్నప్పుడు రెండో కొన్ని పత్రికలో నుండి పదకొండో అధ్యాయం రెండవ వచ్చినాం దేవాసక్తితో మీడలో ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రులను కన్యకనగా ఒక్కడే పురుషునికి ప్రదానం చేశాను అనగా క్రీస్తుకు సమర్పించాను అని మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం కనుక యేసు ప్రభు వారు వచ్చేటటువంటి ఈ రాకటి దినాల్లో వధువైన సంఘము పవిత్రమైన కన్యకగా ఉండాలి తను వివాహం చేసుకునబోయే సంఘము పవిత్రమైన కన్యకగా ఉన్నప్పుడు ఆ పవిత్రమైనటువంటి కన్యకను ఆయన మధ్యాకాశంలో మహిమ మేఘంలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్న ఆ పవిత్రమైన కన్యకను ఆయన ఇష్టపడుతున్నాడు ఆ పవిత్రమైన కన్యక ఈ రోజున భూలోకములో సిద్ధపరచబడుతున్న దేవుని సంఘం అందుకని ఏసు మన్ను ఆయన రక్తంతో కడిగింది ఎందుకంటే పవిత్రమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి పవిత్రమైన సంఘముగా సిద్ధపడాలి పవిత్రమైన కన్యకగా దేవుని రాకడ కొరకు సిద్ధపడి వరుడైన వారిని మనం కలుసుకోవాలంటే పవిత్రత చాలా అవసరమండి పవిత్రత లేకుండా జీవిస్తే యేసు ప్రభు వారు వధూ సంఘములు మనం చేర్చలేడు మన వ్యక్తిగతమైన జీవితాలు మన యొక్క సంఘము పవిత్రమైనటువంటి కన్యకగా ఉండాలి అని దేవుడు మన ఇద్దరుండి కోరుతున్నాడు కాబట్టి ఆలోచన చేద్దాం ఎప్పుడైతే దేవునితో మనం ఎక్కువ సహవాసం చేస్తే అప్పుడు మనం పవిత్రంగా ఉండగలుగుతాం మరొక విషయం యోగ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాన్ని గనక మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుద్ది సమాధానం ఒట్లో కొనుక్కుంటే దొరికేది కాదు సమాధానం ఎలా వస్తుంది మన జీవితాల్లో అని మనం గమనించినప్పుడు ఈ సమాధానం కొరకు అనేక మంది అనేక చోట్లలో నాకు సమాధానం కావాలని ఎదుగుతూ ఉంటారు సమాధానం ఎదిగితే దొరికేది కాదు మన జీవితాల్లో దేవునితో సహవాసం చేస్తే వస్తుంది మనకు సమాధానం కాబట్టి సమాధానం లేక ఇబ్బంది పడుతున్నావా నీవు దేవునితో సహవాసం చేయి దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది కాబట్టి అనేక విషయాల్లో సమాధానం లేక జవాబు దొరక ఇబ్బంది పడుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నట్లయితే ఒకసారి ప్రభువా నీవు నాకు సమాధానం ఇవ్వంటే ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు నీ హృదయాన్ని తన సమాధానంతో నింపుతాడని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం కనుక ఆయనతో సహవాసం చేసినప్పుడు మనము పవిత్రులుగా ఉండగలుగుతాం ఆయనతో సహవాసం చేసినప్పుడు మన సమాధానం కలుగుద్ది ఇంకొక మాట రాస్తున్నాడు అలాగున నీకు మేలు కలుగును ఆయనతో నీవు సహవాసం చేస్తే నీకు మేలు కలుగును ఎంత మంచి మాటలండి కాబట్టి మన జీవితాల్లో చాలాసార్లు నాకు ఆ మేలు జరగాలనుకుంటారు కొంతమంది యవనిస్తులు మరి వారు చదువుకున్న బిడ్డలైతే నాకు ఒక మంచి ఉద్యోగం కావాలని ఎదిగినటువంటి కన్నికలైతే లేకపోతే పురుషులైతే నాకు మంచి వివాహం జరగాలని లేకపోతే వివాహ దాంపత్య జీవితంలో గర్వఫలం లేకపోతే గర్వఫలం కావాలని ఇంకా ఎన్నో విషయాలు ఈ విధంగా చూసుకున్న పోతే చాలా విషయాలు చాలా అవసరాలు ఉంటాయి మన జీవితాల్లో మనకు మేలు జరగాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎప్పుడు నీకు మేలు జరుగుతుంది మరి నాకు మేలు జరగాల మేలు జరగాలని కూర్చుంటే మేలు జరుగుద్దా కాదు నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు జరుగుద్ది కాబట్టి మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను నీవు దేవునితో సహవాసం చేయడం వల్ల ఒకటి పవిత్రత నువ్వు చాలా పవిత్రంగా ఉండగలవు దేవునితో నువ్వు సహవాసం చేస్తే సమాధానం పొందగలవు దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు జరుగుద్దండి కాబట్టి మన జీవితాల్లో తీర్మానం చేసుకున్నాం దేవా నేను ఇంతకుముందు ఎవరితోనో ఎవరితోనో సహవాసం చేసిన మనుషులతో నా జీవితాన్ని చేసుకున్నాను చేసుకున్నానయ్యా ఈ రోజు నుండి నీతోనే సహవాసం చేస్తాను అని తీర్మానానికి వస్తే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా కామెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి స్తోత్రాలు నీ మాటలు వింటున్న బిడ్డల హృదయాల్లో మీతో సహవాసం చేసి గొప్ప ధన్యతనివ్వండి నీ సన్నిధి యొక్క సహవాసము ద్వారా వారికి సమాధానం కలగడానికి మేలు కలగడానికి పరిశుద్ధ జీవితం కలగడానికి మీ సహాయం అందించి వీక్షించే ప్రేక్షకులందరినీ కూడా పేరు పేరు దీవించండి మహిం పొందండి ఏసయ్య నామాన్ని బట్టి ప్రార్థన చేసడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ ఆలోచన చేత యూతడి ன்னு கொண்டாவையா